నువ్వింత తేలిగ్గా చావవని నాకు బాగా తెలుసు. అందుకే ఈ ఏర్పాటు కూడా చేసుకున్నాను. It's loaded. Just like me. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారంటారు. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి చూస్తుంటే అదెంత నిజమో తెలిసిపోతుంది. భయపడకు, ఒకే ఒక్క దెబ్బ నీకు తగిలినట్టుగా కూడా తెలీదు. నిమిషంలో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నువ్వింత చేసినా నీ మీద కనికరంతో నేను నీకు అనాయాస మరణాన్ని విధిస్తున్నాను. జస్ట్ ఒక్కసారి కళ్ళు మూసుకో సరిపోతుంది. ఆ తర్వాత కళ్ళు తెరిచే అవసరం కూడా నీకుండదు. లాభం లేదు, నువ్వు తప్పించుకోలేవు. అంత పకడ్బందీగా ప్లాన్ చేసి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు ఇవాళ ఇక్కడ దిక్కులేని చావు చావుబోతున్నావు. ఇట్స్ ఇనెవిటబుల్, యూ కెనాట్ ఎస్కేప్. అలాగా నీకు జీవితంలో ఏ సుఖము లేదని ఎవరికీ ఆ సుఖం అందకుండా చేయాలని చూస్తావా? వద్దు, నీలాంటి వాళ్ళు అస్సలు ఉండకూడదు. నువ్వు సుఖపడవు, ఇంకెవరు సంతోషంగా ఉన్నా చూసి ఓర్చుకోలేవు. అయినా యాక్సిడెంట్ లో సగం చచ్చిన దానివి, కుంటి బతుకు బతుకుతున్న దానివి. నీకే ప్రాణాల మీద ఇంత తీపుంటే మరి మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో కొంచెమైనా ఆలోచించావా? నాకు చావొచ్చినా బావుండు, చావొచ్చినా బావుండని 100 సార్లు అంటూ ఉండేదానివి. పైన తథాస్తు దేవతలుంటారు కదా, నా ద్వారా ఇవాళ నీ కోరికని ఇలా తీరుస్తున్నారు. శరీరంతో పాటు మనసు కుంటు పడిపోయింటే బావుండేదని ఇన్నాళ్లు నిక్కుతూ నీలుగుతూ చెప్పేదానివి. ఫర్ యో ఇన్ఫర్మేషన్, నీ శరీరం కన్నా ముందే నీ మనసు కుంటు పడిపోయింది. కుంటు పడటం కాదు, ఏనాడో చచ్చిపోయింది. నువ్వో మనసు లేని మరబొమ్మవి మాత్రమే, అందుకే ఇలా ప్రవర్తించావు. నీ మనసే బతుకుంటే ఇలాంటి నీచపు పనులు చేసేదానివి కాదు. అయినా మనసే చచ్చిపోయాక ఇంకా నువ్వెందుకు ఈ భూమి మీద? నువ్వెన్నాళ్ల నుంచో కోరుకుంటోన్న చావు అదే కుక్క చావు. ఇవాళ నీ దగ్గరకు వచ్చేసినందుకు సంతోషించు. నువ్విన్నాళ్లుగా చేసిన పాపాలన్నిటికీ ఇదే నేను నీకు విధించే శిక్ష. చావలేదు పాపి చిరాయి అంటారు, నీకప్పుడే చావు రాదు. చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూ క్షణ క్షణం పశ్చాత్తాపం చెందుతూ చచ్చేదాకా నరక యాతన అనుభవిస్తావు.
ఈ భూమి మీద ఎవరూ పడనంత మానసిక వేదనకి గురవుతూ మానసిక పక్షవాతంతో కృంగి కృశించి నశిస్తాం. నేను నిన్ను చంపకుండా ఎందుకు వదిలేశానో తెలుసా? నిన్ను క్షమించి కాదు, జైలు శిక్ష పడుతుందన్న భయం అంతకన్నా లేదు. నిన్ను చంపేస్తే చాలా తేలిగ్గా నువ్వు శిక్షను తప్పించుకుంటావు. పైగా నేను నీలాగే ప్రవర్తిస్తే నీకు నాకు తేడా లేకుండా పోతుంది కదా. అందుకే నిన్ను చావు దెబ్బ కొట్టి వెళ్ళిపోతున్నాను. ఈ రివాల్వర్లో ఉన్నవి డమ్మీ బుల్లెట్సే. నేనింతకు ముందు చెప్పినట్టు నువ్వు ఆల్రెడీ యాక్సిడెంట్లో సగం చచ్చిపోయావు. నీ మనసు కూడా ఆ రోజే చచ్చిపోయింది. మిగిలిన మనిషిని నేనివాళ చంపేశాను, ఇక మిగిలింది కేవలం ఒక శవం మాత్రమే. నీ ఆలోచనలు నిన్నే రాబందుల్లా పీక్కు తింటుంటే బతికుండి ఆ హింసని అనుభవిస్తూ ఎవరూ చవిచూడని నరకాన్ని చవిచూస్తూ నీ శరీరం నీకు తెలియకుండానే కుళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఏమీ చేయలేక అన్నీ సహిస్తూ భరిస్తూ పుళ్ళి పుళ్ళి చేస్తావు. నీ చావు నీలాంటి వాళ్ళందరికీ ఓ గుణపాఠంగా మిగిలిపోతుంది. ఓ, ఐ ఆల్మోస్ట్ ఫర్గాట్. ఇదిగో మన గ్రేట్ అగ్రిమెంట్. ఇక దీంతో పనిలేదు కదా. ఏం అమ్మగారు ఏమయ్యారానా? ఇప్పుడప్పుడే చావదు. ఇక్కడ పార్కుకి పక్కనే కొండకుంటుంది కదా, ఆ లోయలో ఓ చోట కింద పడిపోయి అనాథ సేవలా అఘోరిస్తోంది. వెళ్ళి చూడు. సనుత, సనుత.
సన్నత నిన్నే. ఏమైంది? నేను బయట నుంచి ఇప్పుడే వస్తున్నాను. నీకు ఒంట్లో అసలు బాగాలేదని పని మనిషి చెప్పింది, ఏదేదో మాట్లాడింది, నాకేం అర్థం కాలేదు. అసలు ఏమైంది? ఆర్ యు ఓకే? ఏమైంది? డాక్టర్ గారికి ఫోన్ చేయనా? వద్దు. అసలు ఏమైంది? ఏం లేదు. కాఫీ తాగుతావా? నాకిప్పుడేం వద్దు, ఓపిక లేదు. లేదు, చాలా నీరసంగా కనిపిస్తున్నావు. చాలాసేపటి నుంచి ఏమీ తినలేదని పని మనిషి చెప్పింది. ఉండు ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. మరబొమ్మవి మాత్రమే. నీ మనసే బతికుంటే ఇలాంటి నీచపు పనులు చేసేదానివి కాదు. నీకప్పుడే చావు రాదు. చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూ క్షణ క్షణం పశ్చాత్తాపం చెందుతూ చచ్చేదాకా నరక యాతన అనుభవిస్తావు. నీ ఆలోచనలు నిన్నే రాబందుల్లా పీక్కు తింటుంటే బతికుండి ఆ హింసని అనుభవిస్తూ ఎవరూ చవి చూడని నరకాన్ని చవి చూస్తూ నీ శరీరం నీకు తెలియకుండానే కుళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఏమీ చేయలేక అన్నీ సహిస్తూ భరిస్తూ కుళ్ళి కుళ్ళి చేస్తావు. తీసుకో, ఇప్పుడే చేసిందట, నీకోసమే. వేడివేడిగా ఉంది, తింటే కొంచెం ఓపిక వస్తుంది. తిను. నాకిప్పుడే వద్దు, అస్సలు మూడ్ బాగాలేదు. నేనేం తినను? మూడ్ బాగోనప్పుడే ఇలాంటివన్నీ తింటూ ఉండాలి. అలా అయితేనే మనసు కాస్త కుదుటపడుతుంది. నా మాట విను, నీకోసం కాకపోయినా నాకోసమైనా కొంచెం టేస్ట్ చేయి ప్లీజ్. బాగుంది కదూ, రియల్లీ వెరీ టేస్టీ. సన్నత, సన్నత, ఏంటలా ఉన్నావు? ఉప్మా నచ్చలేదా? నచ్చింది. మరి అదేంటి అంత ఇష్టంగా తింటున్నావు? తినేటప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటే ఎలాగో? మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా రిలాక్స్ అయి తిను. ఉప్మా చాలా టేస్టీగా ఉంది. అదేంటి ఇంకా సగం కూడా పూర్తి కాలేదు? నాదప్పుడే అయిపోయింది. నీకు నచ్చకపోతే చెప్పు, వేరే ఇంకేదైనా టిఫిన్ చేయమని తనకు చెప్తాను. అబ్బే, అదేం కాదు, బాగానే ఉంది. మరి అదేంటి అలా తింటున్నావు? చల్లారిపోతుంది, త్వరగా తిను. అవును, సుప్రతికి తన గదిలో లేదు.
పని మనిషి నడితే ఏం మాట్లాడలేదు. తన్ను ఎక్కడికైనా బయటికి పంపించావా? నిన్నే ఏంటి మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు, ఏం లేదు. అదే సుప్రతీక. ఏమో నాకు నాకు తెలీదు. సర్లే నువ్వు ముందు ఉప్మా తినేసే, నేను వెళ్ళి ఇంకో ప్లేట్ తెచ్చుకుంటాను. అమ్మయ్యా మొత్తాన్ని పూర్తి చేసావు, నీకు కూడా ఇంకో ప్లేట్ తీసుకురానా? వద్దు. సరే ఆ ప్లేట్ ఇటు. అన్నట్టు నీకు ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. టిఫిన్ తినేసావు కాబట్టి ఇప్పుడు చెప్పచ్చు. నేను 4 రోజులుగా మనందరినీ వేధిస్తున్న సమస్య గురించి ఆలోచిస్తున్నాను. నాకు పరిష్కారం దొరికింది. నా మూలంగా నువ్వు చాలా నరకయాతను అనుభవిస్తున్నావు. నీ బాధను చూడలేక నేను నిర్ణయం తీసుకున్నాను, మనకి ఇవాళ్టి నుంచి బాధల నుండి పూర్తిగా విముక్తి కలుగుతుంది. ఎంతగా ఆలోచించినా ఇంతకన్నా వేరే మార్గం కనిపించలేదు. అందుకే ఈవేళ ఈ పని చేశాను. నేనేం చేశానో నువ్వు తెలుసుకుంటే తప్పకుండా అప్రిషియేట్ చేస్తావని నమ్మకం నాకుంది. ఏం చేశారు? ఇప్పుడు నువ్వు తిన్న టిఫిన్లో విషం కలిపాను. నువ్వు ముందు షాక్ అవుతావని నాకు తెలుసు, కానీ ఆలోచిస్తే ఈ సమస్యకి ఇంతకన్నా వేరే పరిష్కారం లేదని నీకు కూడా అర్థమవుతుంది. నీకు ఒక్కదానికే కాదు, నేను కూడా నా టిఫిన్లో విషం కలుపుకుని తిన్నాను. రోజు మనందరం నరకయాత్ర అనుభవించే కన్నా ఇలా చచ్చిపోవడం మేలనిపించింది. డోంట్ వరీ, నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఇట్ విల్ బి ఏ వెరీ పెయిన్లెస్ డెత్. ఇంకో గంటలో మన ఇద్దరికి మత్తుగా నిద్రపడుతుంది. ఆ నిద్రలోనే ఇద్దరం పోతాం. మనకే బాధ తెలీదు. ఈ విషయం గురించి ఒకసారి మీ డాడీకి చెప్దాం అనుకున్నాను, కానీ సమయానికి ఆయన ఇంట్లో లేకుండా పోయారు. ఎప్పుడు తిరిగి వస్తారో తెలీదు, అందుకే ఇలా చేశాను. నీకు ముందు చెప్తే ఒప్పుకోవేమోనన్న అనుమానంతో తర్వాత చెప్తున్నాను.